అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ మోహన్ దాస్. మా గ్రామం వచ్చేసి నీలకంఠాపురం, మడసిర మండలం, అనంతపురం జిల్లా. ఆగస్టు 10వ తారీఖున నా పొలంలో 60 సెంట్లలో డ్రై సోయింగ్ వేశాను. 60 సెంట్ల నా పొలాన్ని బాగా 3 సార్లు కలయి దున్నాను. కలయి దున్ని తర్వాత నా ఆవుల పేడ ద్వారా 300 కేజీల ఘనజీవామృతాన్ని తయారు చేసుకున్నాను. తయారు చేసుకుని దుక్కిలో చెల్లి కలయి దున్నాను. అందరూ డ్రై సోయింగ్లో విత్తనాలు అందరూ చెల్లుతున్నారు. నేను అలా చెల్లకుండా నా 60 సెంట్ల పొలాన్ని నేను నా భార్య ఇద్దరు బోదిలుగా తయారు చేశాం. 2 అడుగులకు ఒక బోదిగా తయారు చేశాం. తర్వాత 25 రకాల విత్తనాలని తీసుకున్నాను. బీజామృతము బంకమట్టి తీసుకున్నాను. ఈ తర్వాత 25 రకాల విత్తనాలని సేకరించాను. ఒకటి వచ్చి మొక్కజొన్న, జొన్న, అలసంద, ఆముదము, కంది, సజ్జ, బెండ, టమోటో, ముల్లంగి, కాకర, అగిస, బంతిపూలు, క్యారెట్టు, కొర్ర, ఆకుకూరలు, వెల్వెట్ బీన్, జాక్ బీన్, చిక్కుడ, నువ్వులు, ఈ మొత్తం రకాల విత్తనాలు 25 రకాల విత్తనాలు తీసుకున్నాను. ఈ విత్తనాలు అన్నింటినీ బీజామృతంతో విత్తన శుద్ధి చేశాను. చేసి నీడలో ఆరబెట్టాను. అలా చేసిన ఆరబెట్టిన విత్తనాలని ఒకటి తర్వాత ఒకటి జొన్న, ఒకటి కంది, ఒకటి ఆముదము, ఒకటి బెండ, ఒకటి అనమ, ఒకటి వంగ, ఈ రకంగా వరుస క్రమంలో ఒకటి తర్వాత ఒకటి నాటుకున్నాను. తర్వాత మల్సింగ్ కొరకు వేరుశనగ పొట్టు, తంగేడు ఆకులు, వెండిన మామిడాకులు, మల్బరీ కొమ్మలను తీసుకున్నాను. తీసుకుని తర్వాత బెడ్లపైన 3 ఇంచుల మందంతో మల్చింగ్ వేశాను. ఈ మల్చింగ్ వల్ల ఉపయోగం ఏమంటే, మనం వేసిన ఘనజీవామృతం వల్ల ఉండే పోషకాలు నశించిపోకుండా మనం ఈ పైన మల్చింగ్ వేసేదానివల్ల వర్షం వచ్చిన నీరు ఎక్కువ భూమిలో ఇంకిపోయి బాగా తడి ఉండేటట్లుగా, ఈ సూర్యకిరణాలు ఎక్కువ భూమికి పడకుండా భూమిని రక్షిస్తూ దాంట్లో ఉండే సూక్ష్మజీవులు చాలా ఉత్పత్తి అయ్యి వానపాములు వచ్చి భూమిని చాలా మెత్తగా గుళ్ళుబారిచి భూమిని మెత్తగా ఉంచుతాయి. ఘనజీవామృతం వేసి విత్తనాలన్నీ నాటుకొని 3 ఇంచుల మల్చింగ్ వేసిన తర్వాత 5 రోజులకి తేలికపాటి వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత అన్నీ బాగా అన్నీ మొలిచినాయి. అన్నీ మొలిచిన తర్వాత 5 లీటర్ జీవామృతాన్ని 100 లీటర్ నీళ్ళలో కలిపి బాగా మొక్కు తడిచే విధంగా పిచికారీ చేశాను. ఈ డ్రై సోయింగ్లో మొదటిగా వచ్చిన క్రాప్ వచ్చేసి నాకు 4 రకాల ఆకుకూరలు వచ్చినాయి. ఈ ఆకుకూరల వల్ల నాకు 2000 రూపాయలు ఆదాయం వచ్చింది. అవేంటంటే కొత్తిమీర, మెంతమాకు, పాలకూర, గోంగూర, ఈ 4 రకాల ఆకుకూరలు. తర్వాత నాకు ఈ ముల్లంగిను చోలకాయలు వచ్చినాయి. ఈ చోలకాయలు 30 కేజీలు అయినాయి. కేజీ 20 రూపాయలతో 600 రూపాయలు వచ్చింది. తర్వాత ముల్లంగి వచ్చేసి 2 క్వింటాల్ అయింది. కేజీ 15 రూపాయలతో నాకు 3000 రూపాయలు ముల్లంగి విధంగా వచ్చింది. తర్వాత బెండ వచ్చింది. బెండ 20 కేజీలు వచ్చింది. కేజీ వచ్చేసి 25 రూపాయలు. తర్వాత మళ్ళీ తబాక్షిని ఆకుకూర వచ్చింది. అది 150 కట్టలైంది. కట్ట 5 రూపాయలతో అది 1500 రూపాయలు తబాక్షి కూర వల్ల వచ్చింది. ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి. మొక్కజొన్న, అనుములు, అలసందులు, ఆముదము, ఇన్ని అన్ని పంటలు పూదశలో ఉన్నాయి. ఈ పంటలు ఇంకా మంచి ఆదాయం వస్తుందని నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నిర్మల. నేను మా ఆయన ఇద్దరు కలిసి ఈ డ్రై సోయింగ్ని 60 రోజుల నుంచి బాగా చేసుకుంటున్నాము. మాకైతే వర్షాలు లేదు, లేకపోయినా కూడా దీంట్లో మంచి పంట వచ్చింది. ఈ డ్రై సోయింగ్లో వచ్చిన పంటల వల్ల మాకు మా కుటుంబాల అవసరాలు తీరి మళ్ళీ మంచి లాభాలు వచ్చినాయి. దీంట్లో వచ్చే పంటలు కూడా మేము ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మేమే మా సొంతానికి వాడుకుంటాము. మిగిలినవి మార్కెట్కి తీసుకుపోయామనుకుంటాం. ధన్యవాదాలు.